అందరికీ నమస్తే అనకాపల్లి నూకాలమ్మ ఆలయం స్థల పురాణం ఊరి పొలిమేరలో కనిపించే ఆలయం శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి శక్తిని అందించేందుకు కళ్ళు నివేదన ఏడాదికొకసారి ఘనంగా నిర్వహించే జాతర ఈ ప్రత్యేకతలన్నీ అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో కనిపిస్తాయి ఒక భక్తుడు నిర్మించిన ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కొలువు తీరి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటోంది నూకాలమ్మ అనకాపల్లిలోని ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అంటారు ఒక భక్తుడు నిర్మించని ఈ గుడిలోని నూకాలమ్మకు పసుపు కుంకుమలతో పాటు అరిసెలు బూరెలు పొంగణాలు ఉలవలు రాగిపిండితో చేసే ఉండ్రాళ్ళు నువ్వుల పొడి కూర ఈత చెట్టు నుంచి సేకరించిన కళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు సాధారణంగా ఆలయాలు ఎక్కువగా ఊరి మధ్యలో ఉంటాయి కానీ ఈ ఆలయాన్ని క్షుద్రశక్తులు రాకుండా ఉండేందుకు ఊరి పొలిమేరలో నిర్మించారని ప్రతీతి ఆంధ్రతో పాటు ఒడిస్సా పశ్చిమ బంగా వాసులకు ఇలవేల్పో అయిన నూకాలమ్మ ఆలయం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది స్థల పురాణం ఈ ప్రాంతానికి చెందిన కాకర్లపూడి అప్పలరాజు అనే వ్యక్తి ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేవాడట అమ్మవారి మీద భక్తితో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు అప్పట్లో ఆ దేవిని కాకతాంబాదేవిగా పిలిచేవారట అలా కాకర్లపూడి వంశస్థులే ఆలయానికి ధర్మకర్తలుగా ఉండేవారు క్రమంగా బ్రిటీషర్లు అనకాపల్లి కోటకు విజయనగర రాజుల్ని సామంతులుగా నియమించడంతో వాళ్ళంతా ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు ప్రస్తుతం ఈ ఆలయానికి వైరిచర్ల వంశీయులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు అప్పటి నుంచి కాకతాంబాదేవి నూకాలమ్మగా పూజలు అందుకుంటుందని అంటారు అమ్మవారిని దర్శించుకునే భక్తులకు భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది ఆలయ కార్యనిర్వహణ వర్గం సుమారు పదమూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ నిత్యాన్నదానాన్ని భక్తులు ఇచ్చే విరాళాలతోనే జరిపించడం విశేషం ఇక అమ్మవారికి రోజు పర్వదినాల సమయంలో ప్రత్యేకంగా చేసే హోమాలు ఇతర పూజాది కార్యక్రమాలు కాకుండా ప్రతి అమావాస్యకు పలు పిండి వంటలను నివేదిస్తారు అలాగే ఏడాదికొకసారి నెల రోజుల పాటు జాతరను జరిపిస్తారు ఉగాది ముందు వచ్చే నాడు ఆ వేడుకలకు శ్రీకారం చుడతారు కొత్త అమావాస్యగా పిలిచే ఆ రోజున ప్రారంభించిన జాతర నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఈ వేడుకల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిస్సా పశ్చిమ బెంగాల్కు చెందిన ఎంతోమంది భక్తులు పాల్గొంటారు సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామాల నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చే భక్తులు వాళ్ళు చెల్లించే మొక్కులు అంతా కలిసిగట్టుగా పిండి వంటలు వండుకుని దేవికి నివేదించడం ఇలా నెల రోజులు ఆలయం భక్తులతో కిటకటలాడిపోతూ ఉంటుంది నోకాలమ్మ ఆలయం అనకాపల్లిలో ఉంటుంది అక్కడి వరకు రైలు లేదా బస్సుల్లో చేరుకోవచ్చు ఆలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే విమానంలో రావాలనుకునేవారు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాలి అక్కడి నుంచి ఆలయం దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సేకరణ పివి సీతారాము గారు